హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరి పాలతోటి మంచి రుచికరమైన స్వీట్ తయారు చేసుకుందాము. స్వీటు మంచి జ్యూసీ జ్యూసీగా స్పాంజీ స్పాంజీగా మస్తు ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చూడుర్రి. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, మెల్ల ఓపికతో చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ కొబ్బరి స్వీట్ తయారు చేయడానికి నేను ఇక్కడ మన కొబ్బరికాయలు కొడితే రెండు వక్కలు అవుతాయి కదా, ఆ రెండు వక్కలల్లో ఒక వక్కను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. ఇక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని వీటిని కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి. కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ కొబ్బరిని జ్యూస్ లాగా మంచిగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక గ్రైండ్ పట్టుకున్నాక ఒక గిన్నెలో ఒక జాలిగంట పెట్టుకొని దాని మీద సన్నం పలసగున్నటువంటి ఒక బట్టను వేసుకొని ఆ బట్టల మనం గ్రైండ్ పట్టుకున్న కొబ్బరి పాలను పోసుకోవాలి. పోసుకొని కొబ్బరి పాలను మంచి పిండేసుకోవాలి. మనము డైరెక్ట్ జాలిగంటలనే వడబోసుకుంటే ఏమైందంటే కొబ్బరి పాలలో ఉన్నటువంటి కొబ్బరి తురుము కూడా పడుతుంది. అట్లా పడకుండా మనకు అచ్చంగా కొబ్బరి పాలే రావాలి. మనకు వచ్చిన పాలల్లో కొబ్బరి తురుము ఉండద్దు, అందుకనే బట్టతోటి వడబోసుకోవాలి. ఇక పాలను పిండుకున్నాక ఇలా కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని మీరు ఏదైనా కూరలలో ఇట్లా వేసుకోవచ్చు, పక్కకు పెట్టుకోర్రి. ఇక కొబ్బరి పాలు వడబోసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఎన్ని ఉన్నాయో నేను కొలుసుకుంటున్నా. నాకు ఇక్కడ ఒక కప్పు కొబ్బరి పాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు ఈ పాలను కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైనాక ఒక చెంచాడు గోధుమ రవ్వ వేసుకోవాలి. వేసుకొని తక్కువ మంట మీద ఈ గోధుమ రవ్వను కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇక గోధుమ రవ్వ వేగినాక ఇప్పుడు దీంట్లో సగం కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని తక్కువ మంట మీదనే ఈ గోధుమ పిండిని కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా నెయ్యిలా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో పావు చెంచాడు యాలకుల పొడి కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం వడబోసుకున్న కొబ్బరి పాలనే కదా, ఆ కొబ్బరి పాలను ఈ పిండిలో పోసుకోవాలి. మొత్తం ఒకటిసారి పోసుకోకూర్రి, కొన్ని పక్కకు ఉంచుకోర్రి. ఈ కొబ్బరి పాలను పోసుకొని తక్కువ మంట మీదనే ఈ కొబ్బరి పాలు మంచికి ఈ పిండి మొత్తం ఒక ముద్దలాగా తయారయ్యేదాకా తక్కువ మంట మీదనే ఉండలుండలు లేకుండా ఊగే కలుపుకోవాలి. ఈ ఒక ముద్దలాగా అయినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కడాయిని తీసి పక్కకు పెట్టుకొని పిండి కొంచెం చల్లారినాక చేతులతోటి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా, అట్లా చేతులతోటి మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక మీకు కొబ్బరి పాలకి ఇట్లా కొంచెం తక్కువ పడితే మన ఇంట్లో ఉన్న పాలు పోసుకోర్రి. అట్లనే పిండి పలసగా అయితే ఇంకొంచెం పిండి వేసుకోర్రి. నాకైతే ఇక్కడ ఇవి తక్కువ వల్లే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా పిండి మనకు ఎంత మంచిగా మెత్తగా దూదిలాగా అయిందో. అట్లా పిండిని కలుపుకోవాలి. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిలోకి వెళ్ళి చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు చేతులతోటి మంచిగా గుండ్రగా తాల్చుకోవాలి. ఇలా గుండ్ర చేసుకునేటప్పుడు మనకు కొంచెం పగుళ్ళు వస్తాయి, అట్లా పగులు రావద్దంటే పిండిని మంచి మెత్తగా దూదిలాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే పగులు రావు. ఇక పిండి మంచి గుండ్ర చేసుకున్నాక ఈ పిండి మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న రంధ్రం చేసుకోవాలి. రంధ్రం అటు ఇటు ఉండాల్సిన అవసరం లేదు, ఒక దిక్కుంటే సరిపోతుంది. ఇక రంధ్రం చేసుకున్నాక ఒక పండ్లున్న చెంచాతోటి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న గీతలాగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మనకు మనం చేసుకున్న స్వీట్ మంచి డిజైన్ ఉంటుంది. ఇట్లనే చేసుకోవాలని లేదు, మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇట్లనే మనకున్న పిండి మొత్తము తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. అట్లనే ఒక కప్పు నీళ్ళు వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ చక్కెరని కరగనీయాలి. చక్కెర కొంచెం కరిగినాక దీంట్లో పావు చెంచుడు యాలకుల పొడి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ చక్కెర నీళ్ళు కొంచెం జిగట జిగటలాగా తయారయ్యేదాకా నీళ్ళను మరగనీయాలి. జిగట జిగట అయినాక స్టవ్ బంద్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తీగ అనక పట్టడం అవసరం లేదు, మామూలుగా జిగట జిగటగా ఉంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె మంచిగా వేడి చేసుకోవాలి. నూనె మంచిగా వేడైనాక మనం తయారు చేసుకున్న పిండి ముద్దలున్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే రెండు వైపులా కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా మెల్లగా నిమ్మలంగా నిదానంగా కాల్చుకోవాలి.
స్టవ్ మంట ఎక్కువ పెట్టద్దు, ఎక్కువ పెడితే లోపల పిండి పిండి ఉంటుంది, మీద మాత్రం తొందర మాడిపోతుంది. అట్లా కాకుండా మామూలు మంట మీదనే రెండు వైపులా మంచిగా ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోర్రి. ఇక రెండు వైపుల మంచిగా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోర్రి. ఇక మనకు నూనెలో వేపుకున్న పని అయిపోయింది. ఇక ఇప్పుడు మనం వేపుకున్న ఈ స్వీట్ను మనం చక్కెరానకం పట్టుకున్నాం కదా, ఆ చక్కెరానకంను కొంచెం వేడి చేసుకోవాలి. చక్కెరానకం వేడి మీద ఉండగానే మనం తయారు చేసుకున్న స్వీట్ను చక్కెరానకంలో వేసుకొని అన్నిటికీ చక్కెరానకం పట్టుకునేటట్టు ఒక చెంచితోటి చక్కెరానకం పోయాలి. పోసుకొని ఒక అరగంట పాటు ఈ చక్కెరానకంలోనే మన స్వీట్లను నానబెట్టుకోవాలి. అరగంట అయినాక ఒకసారి తిని చూడాలి మనకు చక్కెరానకం మంచి పట్టుకుందో లేదో అని. ఇక మంచి పట్టుకున్నట్లయితే అన్నిటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ చక్కెరానకం మంచి పట్టుకోకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి. చూస్తురు కదా కొబ్బరి స్వీట్ ఎంత మంచిగా స్పాంజీ స్పాంజీగా మంచి మెత్తగా ఉన్నదో. చూస్తాడని నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా, నీళ్ళూరినట్టే స్వీటు టేస్ట్ కూడా అట్నే ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకోర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.